బీజేపీని ఓడించడం, మోడీ గారిని అడ్డుకోవడమే వీళ్ళ ఉమ్మడి కుట్ర. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్రింద స్థాయిలో ఎవరు లేరు. క్రింద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ పార్టీల నాయకులు అన్న మాటలు నమ్మడం లేదు. క్రింద స్థాయిలో అందరూ కూడా బీజేపీ రావాలని ఏకగ్రీవంగా గ్రామాలు గ్రామాలు తీర్మానం చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని గ్రామాలు గ్రామాలు ఏకీకంగా తీర్మానం చేసుకుని ముందుకెళ్తూ ఉంటే బావిలో కప్పలులాగా లేక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ రెండు పార్టీల నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఓపెన్గా చెప్పాడు, మాకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎట్టి పరిస్థితుల్లో ఓల్ సిటీలో ఓవైసీని గెలిపించాలని మాకు ఆదేశాలు వచ్చాయి, కానీ ఈ ఎలక్షన్స్ మరకే ఉంటుంది, తర్వాత నా యొక్క పోరాటం ఎంఐ మీద కొనసాగుతుందని చెప్పిన విషయం మనం చేస్తాం. అఫీషియల్గా నేను చెప్పింది కాదు. ఆ రకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా నేనంటే నేనని పోటీలు పడి చెరొక దిక్కు సంకనాకుతున్నారు. ఓవైసీది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది, అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా కనిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పైకి కొట్టుకున్నట్లు టూ ఫైటింగ్ చేస్తూ ఈరోజు లోక్సభ ఎన్నికల డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ అవాస్తవమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతుంది. ఒక సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నాడు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తాను. ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆరు గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికలు అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొక్క బోర్లాబడి వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇటు మహిళలు నమ్మడం లేదు, ఇటు యువకులు నమ్మడం లేదు, అటు రైతులు నమ్మడం లేదు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు, చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆరు గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు. ఆయన నిజస్వరూపం బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో, బురద చల్లాలనో, అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనిపిస్తున్నాను. 100 రోజుల్లో చేస్తానన్నాడు ఆయన, ఆరు గ్యారంటీలు. ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశానని చెప్పుకోలేడు, వాయిదాలు వేస్తున్నాడు. ఈరోజు మోడీ గారు చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒక అవినీతి ఆరోపణలు లేకుండా నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకతతో ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో 400 సీట్లు ఈరోజు సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమి లేదు. వాళ్ళ జాతీయ పార్టీ గురించి చెప్పుకోలేడు, ఆయన పార్టీ నాయకుడు గురించి చెప్పుకోలేడు, ఫలాని వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పుకోలేరు, తెలంగాణలో తను ఉద్ధరించింది అని చెప్పుకోలేడు, తెలంగాణ ప్రజలకు ఆయన చేసింది అని చెప్పుకోలేడు. కాబట్టి ఈరోజు ఒక వితండవాదం, ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎందుకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఈవెన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా సిద్దిపేట జరిగిన బహిరంగ సభలో మార్ఫింగ్ చేయడము, ఇంతకంటే ఇంకో నేరం ఉండదు. ఆయన మాటలన్నీ కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితిలో ఉందో.